అబ్దుల్ అజీజ్ సయ్యద్ నసీమా. ఎక్కడ? ఖమ్మం. ఉండేది ఎక్కడండి? ఖమ్మం. ఖమ్మమేనా? ఖమ్మం. ఖమ్మం. మరి వీళ్ళు కూడా ప్రెగ్నెన్సీ కోసం ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నారు? 14 ఇయర్స్. 14 ఇయర్స్ పెళ్ళై 14 ఏళ్ళు. వయసు ఎంత? 40 ఇయర్స్. భర్తకి భార్యకి ఇద్దరికి సేమ్ ఏజ్. ఇద్దరికి 40 ఇయర్స్ ఏజ్. మరి ప్రెగ్నెన్సీ రాలేదని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేశారు? ముందు ఒక IUI, తర్వాత ఒక IVF, తర్వాత ఇంకేం చేశారు? ఇస్ట్రోస్కోపీ, అలాగే ఎండోమెట్రియల్ బయాప్సీ, అన్ని రకాల ఆపరేషన్లు, అన్ని రకాల ప్రొసీజర్లు అయిపోయింది. ప్రెగ్నెన్సీ మధ్యలో ఎక్కడో బుడింగిని వచ్చింది, పోయింది. ఎందుకు పోయింది డాక్టర్ గారు అంటే, మెహెనరికం పోయిందా? 14 ఏళ్ళ నుంచి చేతిలో బిడ్డలేదు ఇప్పుడు వరకు. చేయని ప్రయత్నం ఏమన్నా ఉందా? లేదండి. తిరుగుతూనే ఉన్నారు. ఎవరు ఏది చెప్తే అది అన్నారు. IUIS వరకు నేను హైదరాబాద్లోనే ఉన్నాను. హైదరాబాద్లో ప్రతి హాస్పిటల్ తిరిగాం మేము. పెద్ద పెద్ద హాస్పిటల్స్కి కూడా వెళ్ళాము. అక్కడ ఎక్కడ వెళ్ళినా కానీ ఫస్ట్ వాళ్ళు చూసి ఏదో ఒక ప్రాబ్లం అని చెప్తున్నా కానీ దాని కరెక్ట్ రీజన్ అనేది చెప్పట్లేదు. మెడిసిన్ ఫస్ట్ IVF కి వెళ్ళినప్పుడు 1.5 ఇయర్ మొత్తం టోటల్ మెడిసినే ఇచ్చారు వాళ్ళు. తర్వాతగా IVF చేశారు. IVF చేసిన అది సక్సెస్ అవ్వలేదు. ఏంటిదంటే మేనరికం అనేసి అదొకటి ట్యాగ్ వేసేస్తున్నారు అంతే. తర్వాతకి మళ్ళీ వేరే హాస్పిటల్ మార్చాము. అక్కడ వద్దనేసి ఒక 6 మంత్స్ ఆపేసి వేరే హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడనే అక్కడ వాళ్ళు IVF కి ఎందుకు వెళ్ళారు, మీరు IUI తోటి అవుతుంది, సక్సెస్ చేస్తాం మేము అని చెప్పేసి అనేసి వాళ్ళకు 6 మంత్స్ మెడిసిన్ ఇచ్చి ఫస్ట్ IUI చేసి IVF కి వెళ్తారు. కానీ మా విషయంలో IVF కి వెళ్ళి మేము IUI కి వచ్చాము. మళ్ళా అక్కడ IUI కూడా సక్సెస్ అవ్వలేదు. నాకు ఈ లోపు నాకు ఇక్కడ ఖమ్మంలోనే జాబ్ వస్తే నేను ఇక్కడ షిఫ్ట్ అయిపోయాను. ఇక్కడ ఖమ్మం హాస్పిటల్స్కి వెళ్ళాము. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ వాళ్ళు మీకు ఏజ్ ఎక్కువ అయిపోయింది, ఎక్స్ఎన్ఎస్ లేదు, మీరు డోనర్కి వెళ్ళాలి, ఇదే మాట అంటున్నారు. మాకు డోనర్ వద్దు, ఏమొద్దు, ఇస్తే దేవుడు ఇస్తే తీసుకుంటాము, లేకుంటే ఇలాగే ఉంటాము అనేసి మేము ఉండిపోయాము. ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ అసలు ఏ మెడిసిన్ ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. మా ఫ్రెండ్ మిస్సెస్ వాళ్ళ ఫ్రెండ్ ఒకళ్ళు మంచిర్యాల వాళ్ళు సార్ దగ్గరికి వచ్చారట. వాళ్ళు సజెస్ట్ చేశారు మాకు. సరే వెళ్దామనేసి ఒక 2 మంత్స్ వీడియోస్ అన్నీ కూడా మేము అబ్జర్వ్ చేసి అని చూసి మాకు నమ్మకం కలిగింది. మేము వచ్చాము సార్ దగ్గరికి. డిసెంబర్ 28కు మేము వచ్చామండి. డిసెంబర్ 28కి వచ్చి మేము ఓన్లీ క్రిమిల కోసం అని చెప్పేసి సార్ మెడిసిన్ ఇచ్చారు. ఫస్ట్ 2 మంత్స్ వాడాము. తనకి కొంచెం బాడీలో ఏదైతే ఉన్నదో ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా క్లియర్ అయినాయి. ఆ ప్రాబ్లమ్స్ అనేది బయటకు వచ్చేసరికి మేము సార్కి ఫోన్ చేస్తే ఒక 15 డేస్ మెడిసిన్ ఆపేయమన్నారు. లోకల్ మాకు మా కంపెనీ త్రూగా హాస్పిటల్కి వెళ్ళి మేము అవి చెకప్ చేయించుకున్నాము. అంత నార్మల్ ఉంది, అంత మీకు ఇంతకుముందు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయని వాళ్ళు మాకు క్లియర్ చెప్పారనమాట. తర్వాత మళ్ళీ సార్కి కాల్ చేస్తే ఒక 1 మంత్ మళ్ళీ క్రిములకే వాడండి అని చెప్పారు మాకు. ఎందుకంటే వాడాము మేము. షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, షుగర్ వల్ల ఏమో ఇన్ఫెక్షన్లు తగ్గినట్టే తగ్గి మళ్ళీ వచ్చేసి ఈ IVF మెడిసిన్స్ వాడిన తర్వాతనే లేని ప్రాబ్లమ్స్ అనేటివి అని వచ్చాయి. షుగర్ అటాక్ అయింది, థైరాయిడ్ అనేది అటాక్ అయిందండి. మన దగ్గరికి వచ్చాక మరి క్రిములకు వాడుతున్నప్పుడు తగ్గింది కొంచెం, షుగర్ వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ అంతా తగ్గింది, అలాగే థైరాయిడ్ కంట్రోల్ అయింది. కానీ ఇన్ఫెక్షన్ మళ్ళీ వచ్చి తిరగబెట్టిందని చెప్పంటే, సరే ఇంకొక నెల వాడండి, షుగరు థైరాయిడ్ కంట్రోల్లో ఉంచుకుని ఆ ఇన్ఫెక్షన్కి ఇంకొక నెల వాడండి అని చెప్పి రెండోసారి సెకండ్ కిట్ ఇచ్చాం. సెకండ్ కిట్ ఇచ్చాం వైరస్లకే. మళ్ళీ వైరస్లకే ఇచ్చారు. మళ్ళీ అవి వాడిన తర్వాత మాకు హార్మోనల్ వాడకముందే మాకు కన్ఫర్మ్ అయిపోయింది. వైరస్ కిట్ వాడుతూ ఉండగా, సెకండ్ టైం వైరస్ కిట్ వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్. 14 సంవత్సరాల కళ. మేనరికం అక్కడే ఉంది, షుగర్ జబ్బు అక్కడే ఉంది, థైరాయిడ్ జబ్బు అక్కడే ఉంది, వయసు 40 అయిపోయింది, అండాలే లేవు, డోనార్ అండాలకు వెళ్ళాలి. ఎక్స్లేవు అంటున్నారు, ఎక్స్లేవు మీకు డోనర్కి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి వెళ్ళినా డోనర్ IVF ఇదే అంటున్నారు. IVF డోనార్ అంటే 15-20% అని చెప్తున్నారు. మళ్ళా మరి అలా వెళ్ళినా కూడా ఫలితం రాలేదు. IVF కి వెళ్ళారు, IUI అంటే IUIకి వెళ్ళారు, లాప్రోస్కోపీ అంటే లాప్రోస్కోపీకి వెళ్ళారు, ఎస్ట్రోస్కోపీ అంటే ఎస్ట్రోస్కోపీకి వెళ్ళారు. అన్నీ కూడా వెళ్ళినా కూడా ఫలితం రాలా. ఏమిటి మేడం అంటే, 2 సార్లు ఎస్ట్రోస్కోపీ కదా, ఏం మెచ్చిలో రానన్నా, మేనరికి ముందు కదరా కన్నా
అందుకే పోయిందిరా అన్నారు. చివరికి ఎవరున్నారమ్మా బూచి? ఏఎంహెచ్ లో అండాలు అయిపోయినాయి, మేనేరకు వచ్చామో అడ్డం పడిపోతాం. చూడండి ఎన్ని బాధలు వచ్చినాయి. ఐబిఎఫ్ చేయకముందు ఇవన్నీ కనపడలా, ఐబిఎఫ్ చేశాక మళ్ళీ ఇయ్యే ఆన్సర్లు. ఐబిఎఫ్ చేయకముందు ఏముంటాయి, ఐబిఎఫ్ చేసిన తర్వాత ఏఎంహెచ్ లోనే ఉంటుంది. అది ఎక్కడికి వెళ్తుంది? మనం ఇందాకే చెప్పాం, ఏదైనా లోపం ఉంటే దాన్ని సరిచేయాలి, కానీ మసిపూసి మారేడికాయ చేస్తే ఫలితం రాదు. మరి ఇదే 40 సంవత్సరాలు, ఇదే షుగరు, ఇదే థైరాయిడు, 2 హిస్టెరోస్కోపీలు ఫెయిల్ అయినా, ఏఎంహెచ్ లో ఉన్నా, ఒక ఐయువై ఫెయిల్ అయినా, ఒక ఐవిఎఫ్ ఫెయిల్ అయినా, మేనరికం అక్కడే ఉన్నా, మరి ప్రెగ్నెన్సీ తెప్పించాం న్యాచురల్గా ఆవిడ అండంతో ఈయన వీరేకణాలు. కనీసం ఐయువై కూడా చేయలేదు కదా? చేయలేదు. ఐవిఎఫ్ కూడా చేయలేదు. కనీసం ఆపరేషన్ మెడిసిన్ వాడాము, దాంతో మాకు జస్ట్ బిల్లలు, అది కూడా భర్త భార్య ఒకే రకమైన బిల్లలు అంతే. అయిపోయింది అయిపోయింది, 14 సంవత్సరాల కళ నిజమైపోయింది. మేనేరకం ఏమైనా ఆపిందా? ఎందుకు ఆపింది? మేనేరకం ఉన్న వాళ్ళందరికీ పిల్లలు పుట్టట్లేదా? మేనేరకం లేని వాళ్ళకి కూడా పిల్లలు పుట్టట్లేదు కదా, మరి వాళ్ళకి ఎందుకు పుట్టట్లా మేనేరకం వల్ల? మేనేరకం ఉన్నా మేనేరకం లేకున్నా పిల్లలు లేనోళ్ళు బోల్డ్ మంది. మరి మేనేరకం ఉన్నోళ్ళకి పిల్లలు లేరంటే మేనేరకం లేనోళ్ళకి పిల్లలు ఉండాలి కదా, మరి వాళ్ళకే పిల్లలు లేరు కదా. అంటే ఏంటి, మేనరికం ఉన్నా మేనరికం లేకుండా పిల్లలు రాకపోవడానికి, వస్తే నిలవకపోవడానికి ప్రధాన కారణం క్రిములు. అన్నీ ఉన్నాళ్ళు నోట్లో సెల్లాగా, క్రిమిగాడు ఉన్నాడంటే వాడు బిడ్డను రానివ్వడు, వస్తే నిలవనివ్వడు అని మనం చెప్తాం. అది ఆ మాట నమ్మారు. 40 సంవత్సరాలు వయసు పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఆ గర్భ సంచిలో ఉన్న హార్మోన్ తగ్గిపోద్ది. ఏ హార్మోన్ తగ్గిందో గుర్తించు, దాన్ని అందించు, మరలా మన విత్తనం మొలకొస్తుంది. భూమిలో సారం అయిపోతే యూరియా నత్రజని జల్లుకుంటాం మనం. ఒక మా పంట పండిస్తాము, ఇంకో పంట పండట్లేదు, లేదా వచ్చిన మొక్క నిలబెట్టలేదు, ఎండిపోతుంది చచ్చిపోతుంది అంటే ఏంటి అర్థం? భూమిలో సారం అయిపోయిందని అర్థం. అది గుర్తించాలి, అందించాలి తప్ప విమానంలో నుంచి విత్తనాలు చల్లుతాను 3 లక్షలు పెట్టరా విమానం అద్దీ తీసుకుందామంటే దానివల్ల ఏంటి లాభం? భూమిలో సారం లేకపోతే చేత్తో జల్లినా మొలవకదు, విమానం నుంచి జల్లినా మొలవదు. మరి విమానం అద్దెకిచ్చిన ఐవిఎఫ్ పక్కాయికి 3 లక్షలు వస్తాయి, నీకేటి ఉపయోగం? అదే భూమిలో సారం లేదని గుర్తించి ఆ యూరియా నత్రజన్ని అందిస్తే మన విత్తనం చేత్తో జల్లిందే ములుసిద్ది కదా, విమానంలో జల్లినా ములుసిద్ది, చేత్తో జల్లినా ములుసిద్ది, అది మనం చెప్తున్నాం. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వయసు కాదు, వయసు రీచ్ ఆ లేడీస్కి అయితే 53 సంవత్సరాల వరకు పిల్లల్ని కనొచ్చు హ్యాపీగా. 53 సంవత్సరాల లోపల మీకు ఏదన్నా నెలలు రావట్లేదు, అండాలు లేవు, అండాలు పెరగట్లేదు, వచ్చిన అండాలు పగలట్లేదు, పక్వానికి వచ్చి వీర్యకణంతో కలవట్లేదు, గర్భసంచిలో అతుక్కోవట్లేదు, అబార్షన్లు అవుతున్నాయి అంటే అర్థం నీ హార్మోన్లో ఒడిదుడుకులు ఉన్నాయి. ఏ హార్మోన్ లోపించిందో గుర్తించు. 18 హార్మోన్లు ఉన్నాయి. మరి డాక్టర్లు చేస్తున్నారు హార్మోన్ టెస్టులు, థైరాయిడు ఏంటి ఆయన ఒక్కడే సరిపోతాడా? 18 హార్మోన్లు ఉన్నాయి, ఈ బుల్లెట్లు లాగా దాడి చేస్తున్నాయి, వీర్యకణాన్ని అండాన్ని డ్యామేజ్ చేస్తున్నాయి, వచ్చిన బిడ్డని రానివ్వట్లేదు, వస్తే బిడ్డని కొట్టేస్తున్నాయి, బిడ్డని తరిమేస్తున్నాయి, అబార్షన్ చేస్తున్నాయి అంటే వీళ్ళు 4-5 హార్మోన్లు చేసి కాముగా కూర్చుంటున్నారు. మిగతా బుల్లెట్లు 4 బుల్లెట్లు ఆపితే ఎట్టమ్మా? 18 బుల్లెట్లు ఉన్నాయంటే మిగతా బుల్లెట్లు వచ్చి కొట్టేవా? వీరికనాన్ని అండాన్ని డ్యామేజ్ చేయవా? బిడ్డ రాకుండా చేయవా? ఒకవేళ బిడ్డ వస్తే బిడ్డను కొట్టేయవా? బిడ్డ నిలవకోకుండా చేయవా? అది కదా నేను చెప్తుంది. కాబట్టి క్రిములు హార్మోన్లు అనే టెస్ట్లే మనం చేసాం, వాటికి సంబంధించి గట్టిగా 3 నెలలు వాడాం. వాడేటప్పటికే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది. ఐవిఎఫ్లు, ఆపరేషన్లు, ఐయువైలు ఇన్ని పోయినా మరి ఈరోజు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పించాం. ఎలా చెప్పండి సార్? డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా, మందులతో, అది కూడా ఇంగ్లీష్ మందులు. హోమియో కాదు, ఆయుర్వేదం కాదు, ప్రకృతి చికిత్స కాదు, నా ఇష్టం వచ్చిన మందులు కాదు, నేను తయారు చేసేవి కాదు. భారతదేశ ప్రభుత్వం చేత మెడికల్ కంపెనీలు తయారు చేసే, గుర్తించిన మెడికల్ కంపెనీలు తయారు చేసే మందులు. ఇది మీ ఊర్లో దొరుకుతాయి,
పక్క ఊర్లో దొరుకుతాయి, ఎదుటి ఊర్లో దొరుకుతాయి, భారతదేశం అంతా దొరుకుతాయి. ఎక్కడ కావాలంటే అక్కడ అమ్ముతారు. దాని మీద రేట్లు కూడా ముద్రేసి ఉంటాయి. నా ఇష్టం వచ్చిన రేట్లు అమ్ముకోవడానికి కూడా కుదరదు. మరి ఆ మందు ఏంటయ్యా డాక్టర్ సుధాకర్ బాబు చేసేది? నీ శరీరంలో ఏ రుగ్మత ఉందో గుర్తిస్తా, ఏ లోపం ఉందో టెస్టుల ద్వారా గుర్తిస్తున్నా. C10 U10 T5 అనే 25 రకాల క్రిములకి టెస్ట్ చేస్తున్నా. ప్రపంచంలో ఎవరో చేయట్లా, వాటికి మందులు పెడుతున్నా. ఏ మందుకి ఆ క్రిములు ఒంగిద్దో ఆ మందులు భర్తకి భార్యకి వాడిస్తున్నా. ప్రపంచంలో ఏ డాక్టర్ చేయట్లా, భర్తకి విడిగా భార్యకి విడిగా కాదు, ఇద్దరు ఒకే రకమైన మందు ఒకేసారి వాడిస్తున్నా. అలాగే హార్మోన్లు భర్తకి ఏమిటి భార్యకి ఏమిటి అనేది 18 రకాల హార్మోన్లు చూస్తున్నాం. 18 రకాల్లో ఏ హార్మోన్ లోపం ఉన్నా దాన్ని సరి చేస్తున్నాం. అది మనం చేస్తున్నాం, ఎవరు చేయట్లు. మిగతా వాళ్ళందరూ ఐవీఎఫ్ ఆపరేషన్. ఇక్కడ ఐవీఎఫ్లు లేవు, ఆపరేషన్లు లేవు. మీ తాతల్లాగా మామల్లాగా బామ్మల్లాగా ఒక్కొక్కరు అర డజన్లు డజన్లు కన్నారు. వాళ్ళంతా ఒక ఐవీఎఫ్ లేదు, ఒక ఆపరేషన్ లేదు. ఎందుకని, అప్పుడున్న డాక్టర్లు ఫ్యామిలీ డాక్టర్లు మందు మాకుతో చక్కగా నివారణ చేసేవాళ్ళు, ఫలితాన్ని తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడున్న డాక్టర్లు టోకెన్ డాక్టర్స్. ట్రిప్కి 30,000 50,000 కావాలి. లాప్రోస్కోపీ ఎస్ట్రోస్కోపీ వీలైతే 300,000 కావాలి. అవి అప్పా, అది సమస్య. సో ఆయన అబ్దుల్ అజీజ్ గారు, సయ్యద్ నసీమా గారు మరి హైదరాబాద్లో ఎంతో ప్రయత్నం చేశారు. 14 సంవత్సరాల పాటు నరక వేదన అనుభవించారు. ఎన్నాళ్ళకి అల్లా కరుణించాడు. ఈరోజు ఆ బిడ్డని మీ చేతుల్లో పెట్టడానికి తీసుకొచ్చాడు. దేవుడు పంపించిన వీడియోగా భావించారు. అలాగే వాళ్ళ ఫ్రెండ్ చెప్పారు, ఒక దేవుడు రూపంలో వచ్చి ఆ ఫ్రెండ్ మన వీడియోని ఆ లింక్ పంపిస్తే ఆ వీడియోలు చూసి వాళ్ళకి ధైర్యం కలిగి నిజమైన కాదా అనే అబద్ధమా అనే భయం ఉన్నా కూడా ఏమో ఇంత ఓపెన్గా ఒక యూట్యూబ్లో ఇన్ని సక్సెస్ వీడియోలు, డైలీ సక్సెస్ వీడియోస్ ఎవరు పెట్టారు చూపించండి. ఆంధ్ర తెలంగాణలో డైలీ సక్సెస్ అయిపోయింది మా హాస్పిటల్లో ప్రెగ్నెన్సీ వచ్చి అని చెప్పి పెట్టిన వీడియోలు ఎవరైనా ఉంటే చెప్పండి. రోజు ఐవీఎఫ్కి రండి, ఆఫర్ ఉంది రండి, డిస్కౌంట్ ఉంది రండి, సంక్రాంతి డే ఆఫర్, ఉమెన్స్ డే ఆఫర్, మీరు 50% డిస్కౌంట్ ఇస్తున్నాం, డోంట్ మిస్ ఇట్. ఆయనకి బలి అవ్వడానికి నువ్వు మిస్ కాకూడదంట. ఇవే తప్ప ఎక్కడన్నా ఇగో ప్రెగ్నెన్సీలు వచ్చినాయని డైలీ 1-2 వీడియోలు అప్లోడ్ చేసే డాక్టర్లు ఉన్నారా? లేదు. డైలీ 10 ఐవీఎఫ్లు చేసే హాస్పిటల్ కూడా ఉన్నాయి. కానీ డైలీ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందని పెట్టగలిగే దమ్మున్న హాస్పిటల్ ఏమైనా ఉంటే చెప్పండి. మరి ఇంకా నమ్మనంటారు? ఓపెన్గా పెట్టాను నేను. ఏదో బస్ స్టాండ్లో వచ్చి బట్టలు అమ్మేసి వెళ్ళిపోవట్లేదు. నేను ఎవరో కనపడినంట, కేర్ ఆఫ్ అడ్రస్ ఈజ్ దేర్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నడి బొడ్డు మీద కూర్చొని ఉన్నాను. గవర్నమెంట్ డాక్టర్గా 16 సంవత్సరాలు వర్క్ చేసి 3 సార్లు ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ చేత ఉత్తమ గైనకాలజిస్ట్గా అవార్డు అందుకున్న బ్రతుకున్న ఏకైక గైనకాలజిస్ట్ నేను. నన్ను నమ్మరా? ఎవరు నమ్ముతారు? ఇంకా ఎవరు నమ్ముతారు? దేవుడే డైరెక్ట్గా వచ్చి వీడియో రూపంలో చూపిస్తుంటే నమ్మకపోతే ఎలా? దేవుడు డైరెక్ట్గా రాగలడా? ఎవరు ఒక మనిషి రూపంలో, స్నేహితుడు రూపంలో, వీడియో రూపంలో నీకు వచ్చి చూపిస్తాడు? నమ్మాలి. ఆ దేవుడి మీద భారం వేసి ఇక్కడికి వచ్చి మందులు వాడాలి. వాడబట్టే కదా ఈరోజు ఫలితం వచ్చింది. వాళ్ళు ఎంత భయపెట్టినా కూడా సరే మన డాక్టర్ గారు మాట చెప్పారు, ఇలా మనకి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వస్తుందన్నారు, మేనరికం కారణం కాదమ్మా అన్నారు. అండాలు మరి లోబు వేరిన్ రిజర్వ్ అండాలు అయిపోయినాయి అంటే లేదు, 40 కాదమ్మా, 53 సంవత్సరాల వరకు నీకు డోకా లేదు, ఇంకొక 13 సంవత్సరాలు ఉన్నాయి, ఈ లోపల డజన్ పిల్లలకు అనొచ్చని నేను చెప్పి అండాలు అయిపోవడం ఏంటో బంద, సంవత్సరానికి ఒక ఛాన్స్ ఉంది మనం. సో అని చెప్పాను. అలాగే ఈరోజు నిజంగానే అదే మరి అండంతో, ఆవిడ అండంతోనే, అదే ఆయన వీర్యకణంతో చక్కగా ఎలాంటి ప్రొసీజర్ లేకోకుండా, కుట్టు కోత లేకోకుండా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేదట్టు చేశాం. ఏ మెచ్చి లో ఉన్నా చేశాం,
ఐయువైలు పోయినా చేశాం, ఐవీఎఫ్లు పోయినా చేశాం, రెండు ఇస్ట్రోస్కోపీలు ఫెయిల్యూర్ అయినా చేశాం, షుగర్ ఉన్నా ప్రెగ్నెన్సీ తెప్పించాం, థైరాయిడ్ ఉన్నా ప్రెగ్నెన్సీ తెప్పించాం, మేనరికి ఉన్నా ప్రెగ్నెన్సీ తెప్పించాం, 40 ఏళ్ళ వయసు ఉన్నా ప్రెగ్నెన్సీ తెప్పించాం. తెప్పించడానికి రుజువు ఇదిగో స్కాన్. అక్కడే దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్లో స్కాన్ చేయించుకోండమ్మా, అది గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా తెలియాలి మనకి అని చెప్పి ఒక బ్లడ్ టెస్ట్ స్కానింగ్ అక్కడే చేయించుకోమన్నాం. బ్లడ్ టెస్ట్ వచ్చేటప్పటికి 5 దాటాలి అన్నాం, 1000 వచ్చింది. అలాగే స్కానింగ్ వచ్చేటప్పటికి గర్భసంచిలో ఉండాలి అన్నాం, 5 వారాలని ఇచ్చేశారు. గర్భసంచిలో ఉంది, శాక్ వచ్చిందని ఇచ్చారు. సో కన్ఫర్మ్డ్ ప్రెగ్నెన్సీ, పక్కా ప్రెగ్నెన్సీ, న్యాచురల్ ప్రెగ్నెన్సీ, ట్యూబుల్లో రాలేదు, అబ్నార్మల్ కాదు. అలా కర్ణించాడు కదా ఒక డాక్టర్ వైఎస్ బాబు రూట్ చూపించి ఒక ఫ్రెండ్ ద్వారా. చూసారా అలా ఎలా మేలు చేశాడు. అలాగే ఈ రంజాన్ మాసంలో ఫాస్టింగ్లో ఉన్నారండి కదా, ఫాస్టింగ్లోనే ఉన్నారు. ఫాస్టింగ్లో ఉంటే ఎలా వాడాలంటే మార్నింగ్ భోజనం చేసేటప్పుడు, నైట్ తినేటప్పుడు వాడండి, మధ్యాహ్నం పూటతో వదిలేయండి. మీరు ఫాస్టింగ్ ఆపన అవసరం లేదు. దేవుడికి దగ్గరగా మీరు ఏ పని చేసినా దాన్ని కంటిన్యూ చేయండి అని చెప్పాం. అలాగే అయిపోయింది. రంజాన్ వల్ల పుణ్యం వస్తుంది. ఈ సంతాన దీక్ష మన దాంట్లో సంతాన దీక్ష అనే ఈ క్రిముల సంహారం, ఈ సైతాన్ల సంహారం వల్ల బిడ్డ కూడా చేతిలోకి వచ్చేసి దేవుడి దయ ఉంటేనే మనకి ఇవన్నీ జరుగుతాయి అది. సో ఏది ఏమైనా చక్కగా మనల్ని నమ్మారు, ప్రెగ్నెన్సీ పొందారు. పొందటమే కాకుండా ముందుకొచ్చి వీడియో కూడా ఇచ్చారు, మీకు అభినందనలు అండి. మేము ఆల్రెడీ హైదరాబాద్లో చూపించుకుంటున్నప్పుడు అక్కడ ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యారు, అంటే లేడీస్ మాట్లాడుకుంటుంటారు కదా, అలాగే వాళ్ళు ఇంతకుముందు వేరే ఎక్కడ చూపించుకొని సక్సెస్ అవ్వలేదని వేరే దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరు పరిచయమే నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు, అప్పుడప్పుడు టచ్లోనే ఉన్నారు. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు మంచిగా అనిపించిన తర్వాత వాళ్ళకి చెప్పాము, వాళ్ళు ఆసిఫాబాద్ కుమ్రమీం ఆసిఫాబాద్ దహేగాం నుంచి వచ్చారు. వాళ్ళు లాస్ట్ మంత్ ఏమో వచ్చేసి ఇక్కడికి వచ్చి వెళ్ళారట. కాల్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ప్రెగ్నెన్సీ కూడా వచ్చిందంటే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా ఫీల్, చాలా ఇదిగా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు సార్. వాళ్ళు కాల్ చేసి చెప్పిన తర్వాత మంచి సజెషన్ చేశారు అని చెప్పేసి అంటే, నేనైతే ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంటున్నా, నమ్మకం పెట్టి వచ్చి సార్ చెప్పినట్టుగా మెడిసిన్ వాడితే మాత్రం 100% అనేది సక్సెస్ అయితే ఖచ్చితంగా అవుతుంది. దానికి రుజువు అయితే నేనే 40 ఇయర్స్ నాకు, మేము 30 ఇయర్స్. అట్లా లేరు, మీరు అట్లా లేరు, నమ్మరు. 40 ఇయర్స్ చెప్తున్నాడు ఈయన. మీరేమో సంతూర్ సబ్బు అడ్వర్టైజ్మెంట్ లాగా ఉన్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళంటే నమ్ముతారు, ఆయన 40 ఇయర్స్ లాగా ఉన్నాడా, పిల్లలు చూడొచ్చు ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి కదా, అట్లా ఉన్నాడు 14 ఇయర్స్ అన్నట్టు కనిపించట్లేదు మీరు. అది చెప్పండి మీ సందేశం. మీ అదే సార్, 100 సార్ మీద నమ్మకం పెట్టి 100% వస్తే మీ నమ్మకం ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది. మేము 2 మంత్స్ మేము అన్ని వీడియోస్ అన్నీ చూసుకొని మేము వచ్చాము, మాకు 3 మంత్స్లో ఇది కన్ఫర్మ్ అయిపోయింది. మాకు మేము 14 ఇయర్స్ ఎక్కడెక్కడ తిరిగామో ఏంటో మా దేవుడికి తెలుసు, మాకు తెలుసు ఎలా తిరిగామో ఏంటి అనేది, ఆ పెయిన్ అనేది మాకు తెలుసు. ఆ మెడిసిన్స్ వల్ల అయితే తను ఎంత ఇబ్బంది పడింది నేను చెప్పలేకపోతాను. అది భర్తకు కూడా బాధే కదా, భార్య నెలకు 40-50 ఇంజెక్షన్లు, 2 ఆపరేషన్లు అంటే భర్తకు కూడా బాధే. డబ్బు పోతుంది, భార్య శరీరం కూడా గుల్లైపోతుంది, మానసికంగా డిప్రెషన్లోకి లోనైపోతూ ఉంటారు, మెంటల్గా ఇన్స్టేబుల్ అయిపోతూ ఉంటారు, ఇంట్లో అశాంతి, మరి మనసు స్థిరంగా ఉండదు, ఏం చేయాలో అర్థం కాదు, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. మరి అలాంటి స్థితిలో నుంచి ఈరోజు ఆ దేవుడు మీకు ఒక వీడియో ద్వారా మమ్మల్ని చూపించి ఇవాళ మీ చేతిలో ఒక బిడ్డ వచ్చేటట్టు చేసి, మీ కళ్ళల్లో వెలుగు నిండేటట్టు చేశారు. ఆ గర్భిణీ స్త్రీ ఎలాంటి ఆహారమో తీసుకోవాలనేది కూడా ఈ బుక్ను కూడా ఫాలో అయ్యి చక్కగా బిడ్డను పుట్టేటట్టు, లోకరక్షకుల్లాగా మార్చేటట్టు, మీరు మాతృదేవత పితృదేవతలుగా అయ్యేటట్టుగా ఆ దేవుడు ఇంకా ఆశీర్వదించాలని నేను కూడా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.